నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 20వ తారీఖున జరిగిన దొంగతనం కేసులో నేరెడ్మెట్ పోలీసులు ఛేదించి సమయ స్ఫూర్తితో నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న సొత్తును స్వాధీనం చేసుకుని నిందితుల్ని ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నేరెడ్మెట్ కృష్ణానగర్ కాలనీలో నివసించే శివప్రసాద్ ఇంటికి తాళం పెట్టి స్వగ్రామం కడపకు వెళ్ళగా దీన్ని గమనించిన ఇంటి ఎదురుగా నివసించే జనార్దన్ గౌడ్ దొంగతనానికి ప్లాన్ చేశాడు. అతనికి పరిచయస్తుడైన నాగర్కర్నూలుకు చెందిన గోపాల్, గుండం నారాయణ అనే వ్యక్తులతో కలిసి పక్క ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. వీరిలో గోపాల్ అనే వ్యక్తి పాత నేరస్తుడు. ఇతనిపై మటన్ కేసుతో పాటు నగరంలో పలు దొంగతనాలకు పాల్పడ్డ కేసులు ఉన్నాయి. వీరి ముగ్గురు కలిసి గత 20వ తారీఖున నేరెడ్మెట్లో దొంగతనానికి పాల్పడ్డారు. కేసును దర్యాప్తు చేసిన నేరెడ్మెట్ పోలీసులు ఈరోజు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద ఒక స్కూటీ, వజ్రపు ఉంగరం, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 600,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లే వాళ్ళు పోలీస్ స్టేషన్లో సమాచారం అందించారని, తద్వారా ఆయా ప్రాంతాల్లో ఉండే పెట్రోలింగ్ నిర్వహిస్తామని మల్కాజ్గిరి డిసిపి ఉమామహేశ్వర శర్మ తెలిపారు. చాలా కష్టపడితే దాంట్లో ఏమైందంటే, మనం అనుకుంటున్నాం కదా మన ఇంటి పక్క వాడు బాగుండాలని చెప్పేసి, వీడు ఇంటి ముందు వాడు బాగోలేడు. ఈయన కడప వెళ్ళాడు. ఈయన చూసుకున్న తర్వాత మన పక్క ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేసి, రాగాబాబు మన ఇంటి పక్క వాళ్ళు లేరు, మనం ఏదైనా కార్యక్రమం చేద్దామని. ఈ ఫోన్ చేసిన ఆయన పేరు జనార్దన్ గౌడ్, కాటమోని వరిదాల జనార్దన్ గౌడ్. ఆయన్ని ముద్దు పేరు వెగా అని అంటారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.